ప్రక్రియ జరిపేటప్పుడు ఆయుర్వేదంలో భాగంగా అది సూర్యోదయం సమయంలో అంటే 5:30 నుంచి 6:30 మధ్య భాగంలో జరిపినట్లయితే దాన్ని సూర్యోదయం సమయంలో అంటే సన్ రైజ్ అని అంటాం. ఈ సమయంలో ఒక మంత్రాన్ని ఉచ్చరిస్తే కనుక ఎంతో మంచి ప్రయోజనం ఉంటుంది. ఆ మంత్రం ఇప్పుడు నేను పఠిస్తాను, మీరు గమనించగలరు. సూర్యాయ స్వాహ, సూర్యాయ ఇదం నామమ, ప్రజాపతాయ స్వాహ, ప్రజాపతాయ ఇదం నామమ. మరోసారి చదువుతాను, నాతో పాటు మీరు అనండి. సూర్యాయ స్వాహ, సూర్యాయ ఇదం నామమ, ప్రజాపతాయ స్వాహ, ప్రజాపతాయ ఇదం నామమ. ఈ విధంగా మంత్రాన్ని పఠిస్తూ ఆజ్యాన్ని పోసినట్లయితే కనుక ఒక మంచి మానసిక ప్రక్రియ చేకూరుతుంది. భౌతిక ప్రక్రియతో పాటు మానసిక ప్రకృతి కూడా ఈ అగ్నిహోత్రంలో లభించడం జరుగుతుంది. మన గోమాత ఆయుర్వేదిక్ న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ ఛానల్లో వివిధ రోగాలకి వివిధ రకాలైన అగ్నిహోత్రాలను ఏ విధంగా జరుపుకోవాలనేది తర్వాత రాబోయే వీడియోలో మీరు గమనించవచ్చు. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పబ్లిక్లో పోషణ ఆరోగ్య అవగాహన పెంచడానికి సంప్రదించగలరు. దీనికై మేము ఉచితంగా మీకు సహకరిస్తాం.